సెప్టెంబర్ మొదటి వారంలో ఏపీకి రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రతిష్టాత్మక క్రిస్ సిటీకి సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. క్రిస్ సిటీలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కాసేపట్లో వెలగపూడి సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ఎన్నికల హామీలు, రాష్ట్ర అభివృద్ది సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమైంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. సచివాలయం ఆవరణలో ప్రధాన ద్వారం ముందు భాగంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు నిర్వహించనున్న ప్రజాపాలనలో వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడా బలవంతపు మత మార్పిళ్లు ఉండకూడదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేవాదాయ శాఖ సమీక్షలో భాగంగా ఆలయాల్లో అన్య మతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదని తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సిద్ధ వినాయక లాడ్జ్పై పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం చేస్తున్న 5 మహిళలతో సహా 5 విటులపై కేసు నమోదు చేశారు. ఏపీని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు జ్వర పీడితులతో కిక్కిరిశాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికులు జ్వరాల బారిన పడుతున్నారు. తెలంగాణలో మరో 6 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారం అందించారని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ అన్నారు. కోదాడలోని బీసీసీ బాడూర కాలేజ్ హాస్టల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశ్చిమ బెంగాల్లో బంద్ కొనసాగుతోంది. కోల్కతా హత్యాచార ఘటన విచారణపై రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపీ 12 బంద్కు పిలుపునిచ్చింది. ఏపీలో కొత్తగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ల కోసం సర్వే ప్రారంభమైందని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. చంద్రబాబు రాకతో ఏపీ ఇమేజ్ పెరుగుతుందని అన్నారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు మరో 29 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 45 చేరింది. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో జరగనున్నాయి. బీసీసీ చైర్మన్గా బీసీసీఐ సెక్రటరీ జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1 జైషా ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2 పాటు జైషా ఆ పదవిలో కొనసాగుతారు. కెనడాలో విదేశీ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. తక్కువ వేతన విభాగాల్లో తాత్కాలికంగా నియమించుకునే విదేశీ వర్కర్ల వాటాను తగ్గించుకుంటున్నట్లు ట్రూడో ప్రకటించారు. దీంతో కెనడాలో విదేశీ విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్యారిస్లో ఇవాటి నుంచి పారాఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. దివ్యాంగుల కోసం నిర్వహించే క్రీడల్లో 168 దేశాల నుంచి 4,400 మంది అథ్లెట్స్ పోటీలో పాల్గొంటున్నారు.